ప్రణమా పరిణయమా. ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో బోధించడం గురుకి సరదా, వాదించడం న్యాయవాదికి సరదా, నవ్వించడం యాలికి సరదా. ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే చాలా మంది అప్పట్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు వాళ్ళందరూ తొందరపడి తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి అమ్మగా చేయలేదు. ఇప్పుడున్న హీరోలందరికీ ఆవిడ అమ్మగా చేసింది. ఆవిడ పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్ సుధా. పేరులోనే కమ్మదనం ఉంది, కమ్మదనమే కాదు అమ్మదనమూ ఉంది. సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా అమ్మ క్యారెక్టర్కి ఉన్న విలువే వేరు. ఆ విలువకు నిలువెత్తు రూపం ఈ అమ్మ సుధమ్మ. నీరు పోస్తే ఏ మొక్కైనా బతుకుతుంది, సుధాగారు నటిస్తే ఏ క్యారెక్టర్ అయినా పండుతుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో నటించి ఎంతో ఖ్యాతిని దక్కించుకున్నారు. ప్రేక్షకుల మదిలో తన స్థానాన్ని స్థిరంగా ఉంచుకుని అప్పట్నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ని పంచుతూ కళామతల్లికి సేవలందిస్తున్నారు. సరదాలు చేయడానికి నేను కూడా రెడీ అంటూ మన ముందుకొస్తున్నారు ఎవర్ గ్రీన్ మమ్మీ సుధాగారు, ప్లీజ్ వెల్కమ్ హర్. చూస్తే చాలా సాఫ్ట్ గా సుధా పాట, ఆవిడ చేసే క్యారెక్టర్లు ఏమో అమ్మ క్యారెక్టర్లు. ఇక్కడికి వచ్చి ఏంటి డాన్సులు ఏంటి అంటే ఇది ఏంటి ఆలీతో సరదాగా అని అన్నప్పుడు సరదాగా ఉండాలి కదా, అందుకే కదా. ఓహో అందుకనా, అయ్యా లాజిక్ ఉంది. ఇప్పుడు చూడండి నేను ఆడుకుంటాను, మీరు రెడీ కదా? అది మీరు అడగమన్నా నేను అడిగేస్తున్నాను. ఏది ఐటమ్ గురించి ఇప్పుడు ఈ గ్లామర్ కి రహస్యం ఏంటి అంటే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. బావగారు ఏం చేస్తారు? బావగారు తింటారు, అందులో ఏదైనా వంకలు చెప్తారు. ఏంటి ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగానే చేస్తుంటే బాగుండేది కదా, ఈ మొక్కలాగా ఉంది అని, అది కూడా గ్లామర్గా ఉందని అని ఇండైరెక్ట్గా చెప్తున్నారన్నమాట. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అంటే ఇది వెజిటేరియన్ తింటే గ్లామర్ వస్తుందా లేకపోతే నాన్ వెజిటేరియన్ తింటే గ్లామర్ వస్తుంది? అంటే చిన్నప్పటి నుంచే వెజిటేరియనే ఉంటుంది, వెజిటేరియన్ అంటే కొంచెం గ్లామర్ ఉంటుందని చూసే తెలుసుదేమో. సుధా అనే ఆవిడ ఎప్పుడు వచ్చింది ఇండస్ట్రీకి? 1981 లో వచ్చాను నేను ఇండస్ట్రీకి. 81 నేను పుట్టలే అప్పుడు, ఇంకా నేను అడిగానా ఇప్పుడు ఆయన పుట్టారా లేదని. 81లో తమిళ పిక్చర్కి వచ్చాను. ఏ సినిమా? వన్న కనవుగల్ అని. ఫస్ట్ పిక్చర్ మరక ముడిమా అని, ఏవిఎం వాళ్ళది. మరక ముడిమా అంటే? మరక ముడిమా అంటే మర్చిపోలేము, మర్చిపోగలమా అని క్వశ్చన్ మార్క్ అది. ఓకే అని అది నా అదిష్టమో లేకపోతే ప్రొడ్యూసర్ గారి అదిష్టమో నాకు అర్థం కాలేదు, అది నా అదిష్టమే అది. ఎందుకంటే ఆ పిక్చర్ బయటకు రాలేదు, ఆగిపోయింది. తర్వాత బాలచంద్ర గారిది ఆయన డైరెక్షన్ లో ఒక పిక్చర్ చేశాను గురుక్షేత్రం అని, అది కూడా సగంలో ఆగిపోయింది.
అది ఇందాక ప్రొడ్యూసర్ గారి అదిష్టం అన్నాను కదా. ఎందుకంటే ఆ పిక్చర్ రెండు రాకపోవడం వల్ల ఇవాళ ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నాను. ఓకే, సో ఒరిజినల్ పేరు సుధా. సుధా షూర్ 100% నా పేరు కదా అది. అలా కదా అంటే ఏమైనా ఇండస్ట్రీలో ఎవరైనా పెట్టారేమో, డైరెక్టర్లు ఎవరైనా. అది కూడా వాళ్ళు మార్చడానికి ట్రై చేశారు, మా మదర్ ఒప్పుకోలే. అమ్మ నాన్నకి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, మన పిల్లలకి ఇలాంటి పేరు పెట్టాలి అని. నాకంటే ముందు 4 అన్నయ్య, వాళ్ళు ఆ మగపిల్లలు అనగానే ఇంట్లో ఆడపిల్లలు పుట్టరేమో ఉంటదేమో అని మా నాన్నమ్మ తిడుతూ ఉండేదంట. నేను పుట్టంగానే ఏదైనా గుడ్డ ఇవ్వండి గుడ్డ ఇవ్వండి అంటే ఆడపిల్ల పుట్టింది అన్న సంతోషంతో మా నాన్నగారు పంచి ఇచ్చేశారట. మీరు అంత రియాక్షన్ ఇవ్వద్దు. అంటే నేను ఆలోచిస్తుంది, నర్సు అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది అన్నారు. పెద్ద ప్రమాదం జరిగింది. అవన్నీ నాకు గుర్తులేదు. అది అమ్మ కూడా, మా అమ్మ చెప్ప కూడా చెప్పలేదు. అమ్మగారు ఏం చెప్పలేదు అప్పుడు. ఓకే, పేరేం పెట్టాలి అన్నప్పుడు మా నాన్నమ్మ పేరు లక్ష్మి, ఒరిజినల్ పేరు లక్ష్మి. ఓకే, లక్ష్మి అని అప్పట్లో ఒక సెంటిమెంట్ ఉండేది కదా పెద్దవాళ్ళకి. ఆ కాలంలో వాళ్ళ నాన్నమ్మ తాతయ్య పేరు అలాంటి పెట్టుకుంటారు, కానీ వాళ్ళు పేరు పెట్టి పిలవరు, ఇంకో పేరు పెట్టుకుంటారు. అమ్మ బుల్లమ్మ అంటారు, లేకపోతే చిన్నమ్మ అంటారు, చిట్టి పింకీ అలాంటిది ఏదైనా స్వీటీ అలాంటివి పెట్టుకుంటారు. అలాగే మా పెద్ద నాన్న సంస్కృత్ పండిట్, ఆయన ఏం పేరు పెట్టాలి చెప్పండి అన్నయ్య గారు అంటే టక్కని సుధా అని పెట్టండి రా అంటే, సుధా అంటే అమృతం, అమృతం అంటే అమృతంలాగా ఒకటి పుట్టింది కదా పెట్టండి అన్నారు. అందుకే ఈ సిచ్యువేషన్, ఇది మీనింగ్ కూడా కొంతమంది డైరెక్టర్ అడిగారు పేరు మార్చండి అన్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు, ఇదండి అందుకే పెట్టుకున్నామండి అన్నారు. అందుకే ఇప్పటి వరకు పేరు అదే సుధా అనే పేరుతోనే వస్తున్నా. సుధా అంటే అమృతం. అమృతం, అమృతం తాగితే వయసు తెలియదంట, వాళ్ళు పేరే పెట్టేశారు ఇక్కడ. అయ్యి బాబోయ్, అమ్మ నాన్న ఎవరు? అమ్మ నాన్న శ్రీరంగం, తమిళనాడు. తమిళనాడు ఇద్దరిది? ఇద్దరిది తమిళనాడు. తమిళమ్మాయి ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది, దానికి కూడా ఒక కారణం ఉంది. ఓహో, ఏంటో? తమిళనాడులో పుట్టాను, కంచం ఎత్తాను సినిమా కోసం, ముద్ద పడలేదు, అక్కడ మంచి గుర్తింపు రాలేదు, కానీ మంచి కారంగా మంచి అన్నం పడింది మన తెలుగులోనే. ఏ సినిమా అది? ఫస్ట్ తల్లిదండ్రులు. తల్లిదండ్రులు బాలకృష్ణ గారిది. బాలకృష్ణ గారు, తాతనేని రామారావు గారు డైరెక్షన్, పిఏపి అప్పారావు గారు ప్రొడ్యూసర్. పిఏపి సుబ్బారావు గారు. సుబ్బారావు అప్పారావు గారు కాదు, పేర్లు మార్చేయకండి. నా పేరు మారలేదు కదా? కాదు కదా, వాళ్ళ పేర్లు మార్చారు. నేను చెప్పి సుబ్బారావు గారు అంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఎంత పెద్ద డైరెక్టర్. అవును, బాలకృష్ణ గారు విజయశాంతి, అందులో ఓదిన క్యారెక్టర్. ఓకే, కానీ అందులో ఏంటంటే ఒక కొంచెం రఫ్ క్యారెక్టర్, తర్వాత వచ్చిన క్యారెక్టర్స్ అన్ని సాఫ్ట్ గా వచ్చింది. ఆ గ్యాంగ్ లీడర్ తర్వాత ఎప్పుడు వైట్ సారీ కట్టుకుంటారు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అన్న ఒక స్టాంపింగ్ పడిపోయింది నాకు. ముద్ర పడిపోవడం ఏంటి, ఈ క్యారెక్టర్ వేరే ఏదో చెయ్యరా ఈవిడ అన్న ఒక పేరు. ఒకప్పుడు అన్నపూర్ణమ్మ గారికి గ్లిజరిన్ దగ్గర దగ్గర ఒక ట్యాంక్ అంతా వాడేసింది అంట ఆవిడ గ్లిజరిన్. మీరు కూడా దాంట్లో ఒక హాఫ్ ట్యాంక్ వాడారా? చాలా మంది అన్నారు నన్ను, హాఫ్ ట్యాంక్ కాదు ఫ్యాక్టరీయే పెట్టానని. గ్లిజరిన్ ఫ్యాక్టరీ. ఓకే, తర్వాత ఒక నేమ్, ఒక గుర్తింపు రావడం, నేను పర్ఫార్మెన్స్ కూడా చేయగలుగుతాను అని ఒక నమ్మకం వచ్చింది ఈవీవి గారికి, ఈవీవి సత్యనారాయణ గారికి. ఆమె పిక్చర్ ఇచ్చారు. ఆ తర్వాత అన్ని క్యారెక్టర్స్ నాకు టర్నింగ్ పాయింట్ అది. ఇప్పుడు చాలా పెద్ద డైలాగ్, క్లైమాక్స్ వరకు నా క్యారెక్టర్ ఏంటో సాఫ్ట్ గానే ఉంటది, క్లైమాక్స్ లోనే తెలుస్తుంది నా క్యారెక్టర్ ఏంటి అన్నది. ఓకే, ఆ డైలాగ్ గుర్తుందా మీకు? ఒక్క బిగినింగ్ గుర్తుంది. అవునరా, ఈ పురాణాలను అడ్డం పెట్టుకునే మా ఆడజాతిని మీరు అధికారం చలాయిస్తున్నారు. ఏది, ఆ ధర్మరాజు జూతం ఆడాడు కదా ద్రౌపదిని పెట్టి, ఇప్పుడు ఆడమను. ఆనాడే నన్ను పెట్టి జూతం ఆడే అధికారం నీకు ఎవరిచ్చారా అని ద్రౌపది ఆనాడే అడిగుంటే మీ మగజాతికి ఇంత అధికారం వచ్చేది కాదురా. ఏది, ఒక నళాయిని చూపిస్తారు, ఒక సావిత్రిని చూపిస్తారు, మీ మగజాతిని చూపించండి రా చూద్దాం. ఇవాళ కూడా ఆ డైలాగ్ వీళ్ళు ఎంత గుర్తుపెట్టుకుని. అవును, అంటే ఆ క్యారెక్టర్లో అంత లైఫ్ ఉంది, లైఫ్ ఉంది, ఆ డైలాగ్ లో అంత పవర్ ఉంది. సో ఆ సీన్ ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్. పురాణాలు ఆడదాన్ని మగాడికి సేవ చేయమని చెప్పాయే గానీ మగాడిని ఆడదానికి సేవ చేయమని చెప్పలేదు. పురాణాలు, ఆ పురాణాన్ని అడ్డం పెట్టుకుని ఆడదాని మీద మీరు అధికారం చెలాయిస్తున్నారు.
అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తన నలుగురు అన్నదమ్ముల్ని మొగుళ్ళను చేసినప్పుడు నన్ను పంచే హక్కు నీకిక్కడదని ద్రౌపది ఆనాడే నిలదీసి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టేది కాదు. ఎడబాటైన సీతని రాముడు అనుమానించి అగ్నిప్రవేశం చెయ్యమన్నప్పుడు రాముణ్ణి కూడా సీత అనుమానించి నువ్వు కూడా నిప్పుల్లోకి దూకు అని ఆనాడే సీత అనుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. కుష్ఠరోగిని కట్టుకున్న సుమతిని చూపిస్తారే తప్ప కుష్ఠ భార్యని కట్టుకున్న కౌశికుణ్ణి చూపించమనండి. భర్త ప్రాణం కోసం ఎవడు వెంటపడ్డ సావిత్రిని చూపిస్తారే తప్ప భార్య ప్రాణం కోసం యమలోకం వెళ్లిన ఒక్క సత్యవంతుణ్ణి చూపించు. ఇద్దరు భార్యలున్న భర్త దేవుడైనప్పుడు ఇద్దరు భర్తలున్న భార్య దేవత ఎందుకు కాదు అని ఆనాడే ఆడది నిలదీసుంటే ఈనాటి ఆడదానికి స్థితి వచ్చేది కాదు. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మేం చేసామా? ఇంకా బావాక చేస్తుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. సో ఆ కాలేసి అది కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. ఆ విషయంలో కోటగారిని అప్రిషియేట్ చేయాలి. మీరు ఒక ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్, డైరెక్టర్ గారు చెప్పారు కదా మీరు అలా చెయ్యండి, మీరేమో ఫీల్ అవ్వకండి అని కోఆపరేట్ చేశారు ఆయన. లేకపోతే ఒక ఆర్టిస్ట్గా చేయలేను కదా. మీరు స్టేజ్ నుంచి వచ్చారు, ఆయన స్టేజ్ నుంచి వచ్చారు. సో ఏంటంటే మనం యాక్ట్ చేస్తున్నాం అంతే, దట్స్ ఇట్. అక్కడ చాలామంది కాళ్ళు పట్టుకోవడానికి, నేనంటే కాళ్ళు పట్టుకోవడం ఏంటి, కాలు వేయడం ఏంటి, కాలుతో కొట్టడం ఏంటి అని ఉంటారు. అది క్యారెక్టర్, అది అప్రిషియేషన్, అంతే అంతే తప్ప మనం మనసులో ఏదో పెట్టుకొని చేయటం కాదు అది. బట్ దాంట్లో అప్రిషియేట్ చేయాల్సింది ఈవి గారిని, కోట గారిని. ఎన్ని లాంగ్వేజ్లు అయిపోయినాయి? ఐదు లాంగ్వేజ్ అయింది. ఏ లాంగ్వేజ్? తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో రెండు పిక్చర్ చేశాను. హిందీ ఎవరిది? హిందీ ఆచకా గుండారాజ్, మన గ్యాంగ్ లీడర్. అదే క్యారెక్టర్. అందులో ఎవరు హస్బెండ్ క్యారెక్టర్? గుర్తులేదు, హిందీ ఆర్టిస్ట్ కదా అన్న, మన వాళ్ళు అయితే గుర్తు పెట్టుకుంటాను. హిందీ ఆర్టిస్ట్ నేను ఎందుకు గుర్తు? బొంబాయి వెళ్తాం మనం, పెద్దగా మనకి టచ్ ఉండదు. టచ్ ఉండదు, ఇక్కడైతే గుర్తుంటది. ఓకే, ఇక్కడ మనవాళ్ళు కదా. ఓకే, తమిళలో మళ్ళీ, తమిళ్లో మంచి క్యారెక్టర్స్ పడింది. బాలచంద్ర గారు ఇంట్రెస్ట్, మళ్ళీ 82 వరకు వర్క్ చేస్తున్నాను. 83లో మళ్ళీ పిక్చర్స్ ఏమీ లేదు, వెనక్కి వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిపోయి చదువు కంటిన్యూ చేయాలి అని ఒక అగ్రిమెంట్ పెట్టారు అమ్మ. కానీ సడన్గా బాలచంద్ర గారి దగ్గర నుంచి ఒక పిలుపు. ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను, మీరు కూడా బాగా వినాలి. ఈవిడి సెటిల్మెంట్లు చేస్తారు తెలుసా మీకు? తెలియదు కదా. ఏంటి, ఏం సెటిల్మెంట్? నాకు అర్థం కాలేదు. పలానా వాడు డబ్బులు తీసుకున్నాడు, వాడు ఇవ్వలేదంటే మీరు వాడికి ఫోన్ చేసి ఇస్తున్నావా లేదా ఏదో విషయం చెప్పు అని ఇలాంటి సెటిల్మెంట్లు చేస్తారు కదా. చూస్తే అలా అనిపిస్తుందా? అలాంటి పంచాయతీకి నేను వెళ్ళనమ్మా, ఇది ఎక్కడో పొరపాటు. కూడా సాఫ్ట్గానే ఉంటాడు, ఇలా అని ఇలా కూర్చొని ఇలా అంటే ఆటోమేటిక్గా అవతల వాడు ఎవడైనా సరే మారుతాడు కదా. ఈవిడి లేడీ డాన్, మీకు తెలుసో లేదు. ఒక ఇష్యూ వచ్చింది అమెరికాలో, ఒకళ్ళు డబ్బులు తీసుకున్నారు ఒక ఆవిడ దగ్గర, ఆవిడ మీకు కూడా తెలుసు. తిరిగి ఆవిడికి ఒక అతను డబ్బులు ఇవ్వలేదు. ఆవిడ మీకు ఫోన్ చేసి బాధపడితే, సుధా ఇది నా పరిస్థితి, నాది ఇలా డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు, అది నాకు కొంచెం ఇప్పించవా అనగానే సుధ నుంచి ఆ వ్యక్తికి ఫోన్ వెళ్ళింది, ఆ వ్యక్తి డబ్బులు తీసుకొచ్చి సుధకి ఇచ్చాడు. అది ఎవరో కాదు, నా సిస్టర్, సొంత చెల్లికి జరిగింది. అప్పుడు అక్క పంచాయతీ చేయాల్సిందే కదా, అంటే తనకు కూడా కష్టపడి డబ్బు తీసుకుంది. తను ఇక్కడ డబ్బు తీసుకునే మనిషి ఇచ్చేస్తానని మాట ఇచ్చి తీసుకున్నాడు, పరిస్థితి బాగాలేదని తను ఇచ్చింది. అప్పుడు నీతి నిజాయితీ ఉండాలి కదా. అవును, అది కూడా నేను పంచాయతీ చేసి డాన్ అని అన్నారే, అలాంటి చేయలేదు, అలాంటిది రాదు. ఫోన్ కొడితే డబ్బు వచ్చిందా రాలేదా? డబ్బు వచ్చింది. మరి అదేంటది? అంటే డాన్ లాగా చెప్పలేదు నేను. డాన్ అంటే పైసలు ఎక్కితో అంటారా అనరా? మరి అది నేను అలా అడగలేదమ్మా, డాన్ లాగా అడగలేదు. ఓకే, ఎలా అడిగారండి? తన పేరు చెప్పలేను నేను, ఫోన్ చేశాను, సిస్టర్ని అడిగాను, ఫోన్ నెంబర్ పంపించు అన్నాను. ఫోన్ చేశాను, అమ్మ నేను ఇలా ఆర్టిస్ట్ సుధా మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మేడం, చెప్పండి మేడం. ఇలా సుజాత గారు అని నా సిస్టర్ అమ్మ, యుఎస్లో ఉంటారు, మరి డబ్బు తీసుకున్నారా? నిజమేనా అది? తను చెప్పాను, తెలియని వాళ్ళకి మీరు డబ్బు ఇవ్వకండి అని చెప్పాను, కానీ వినలేదు. ఇప్పుడు 200,000 తీసుకున్నామంట కదా, ఏమన్నా బాగుందా? నీ పరిస్థితి బాగాలేదని కదా తను ఇచ్చింది, అలా అన్నప్పుడు ఇస్తానని చెప్పు, లేకపోతే పరిస్థితి బాగాలేదు నేను ఇవ్వలేనని చెప్పమ్మా, నిజం చెప్పు అన్నాను. లేకపోతే నీ సంబంధించిన వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను, నీ గురించి చెప్పాల్సింది వస్తుందమ్మా, ఇచ్చేయి అని చెప్పా. అంతే, ఇది బెదిరింపా? ఇది పంచాయతా? చాలా సాఫ్ట్గా అడిగారు, బాగా
చుచ్చు ఇచ్చేయమ్మా, డబ్బులు ఇచ్చేయమ్మా అలా అడిగితే తెచ్చిస్తా డాడు. ఊపుకుంటూ వచ్చేసి ఇచ్చిస్తే నాది కూడా ఒక పంచాయతీ ఉంది కొంచెం చేసి. ఇలాంటి విషయాలు ఎక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు మీరు? ఉంటాయి మాకు తెలుసు, మాకు తెలుస్తాయి. సుధా కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఓహో, ఆ పక్కన ఇంకొక ఆవిడ ఉందా? అచ్చా, అది దాని సెకండ్ ఫేస్ అంటారు. ఆ ఫేస్తో మాట్లాడుతున్నారు అనమాట. ఒక డ్రామా చేస్తున్నప్పుడు మీ అమ్మగారు పేళ్ళ నోడు పీకారు కదా. నిజంగా ఇవన్నీ ఎక్కడి నుంచి, ఈ న్యూస్ అంతా ఎక్కడ? మమ్మీ నాకు కాల్ చేసింది. అక్క ఈ షోకి వస్తుంది, ఈ పాయింట్ కూడా అడుగు అని అడిగి. ఇవన్నీ ఎప్పుడు జరిగిందమ్మా? కల్లోకి చెప్పింది. అంటే కొట్టలేదు, కొట్టడానికి అందరూ ముందు. అంటే థియేటర్ అంటే 100 మంది కింద ఉంటారు కదా, స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడ మదర్ కాదు, కూతురు కాదు, అక్కడ ఒక ఆర్టిస్ట్, ఒక డైరెక్టర్, ఆ ప్రోగ్రామ్ కి డైరెక్టర్ ఆవిడ. అలా అన్నప్పుడు సరిగ్గా చేయలేదు. ఇప్పుడు వచ్చింది ఎందుకు? వాళ్ళ కోసం. ఈ డ్రామా చూడడానికి వాళ్ళు అంత ఖర్చు పెట్టుకుని వచ్చారు. అలా అన్నప్పుడు సరిగ్గా చెయ్యాలి కదా అని డప్పును ఒకటి వేసారు. నాకేం అర్థం కాల, అట్లా నీళ్ళు వచ్చింది ఇక్కడ, ఓ ఏడుస్తున్నా, ఇది కావాలి, కరెక్ట్గా వర్క్ చేయి, కరెక్ట్గా యాక్ట్ చేయి ఓ అన్నారు. అప్పుడు ఒక డైరెక్టర్ని చూశాను కానీ అమ్మని చూడలేదు నేను అక్కడ. తర్వాత సారీ చెప్పి ఆ రోజు నాకు కావాల్సిన మైసూర్ పాక్ చేసి పెట్టారు. కొట్టి మైసూర్ పాక్ బాగుంది. మనవాళ్ళు చెప్తుంటారు సామెత ఎక్కడో గిల్లి జోలు పాడారంట. పాడారు కదా, మైసూర్ పాక్తో పాడారు అది కూడా. ఓకే అక్క, ఇప్పుడు ఒక ఎక్కడో సమ్ కాలేజీలో షూటింగ్ చేస్తుంటే, కోటి ఉమెన్స్ కాలేజీలోనా, ఒక స్టూడెంట్ వచ్చి అమ్మ అని కౌగిలించుకున్నాడంట కదా. క్లాస్మేట్స్ షూటింగ్ చేస్తున్నాము, సడన్ గా ఒక అమ్మాయి మించిపోతే, అమ్మాయికి ఒక 18-19 ఏళ్ళు ఉంటుంది అంతే. వాళ్ళు అమ్మమ్మ అంత దూరంగా ఉన్నారు, ఈ అమ్మాయి కాలేజ్ కోసం 20 ఇయర్స్ లోపల ఉంటుంది, కాలేజీలో అడ్మిషన్ కోసం వాళ్ళు వచ్చారు. షూటింగ్ చేస్తే అప్పుడే షార్ట్ అయ్యి వచ్చి కూర్చున్నాను. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి కౌగిలించుకుని గట్టి గట్టిగా ఎక్కి ఏడుస్తుంది. నాకు ఏం అర్థం కాలేదు ఎందుకు అలా ఏడుస్తుంది ఏంటి అని. ఎవరు ఎవరు అమ్మాయి ఎవరు అంటే, వాళ్ళు అమ్మమ్మ అక్కడి నుంచి వచ్చి ఫోటో చూపించింది. చూస్తే ఆ తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఒకేలాగా 7 ఉంటారు అంటారు కదా, అట్లీస్ట్ 3 ఉండుండొచ్చు, నాలాగనే ఉన్నారు ఆవిడ. ఆ బొట్టు పెట్టుకోవడం, తల దూకోవడం, కరెక్ట్గా కలర్ అవన్నీ చూస్తే నాలాగనే ఉన్నారు. అప్పుడు అమ్మాయిని అడిగాను, ఏంటి ఎందుకంది ఏడుస్తుంది, ఏమైందండి అంటే, జస్ట్ 4 ముందు వాళ్ళు మదరు యుఎస్లో యాక్సిడెంట్లో చనిపోయారట. అమ్మాయి గుర్తు తెచ్చుకుని వచ్చి అడ్మిషన్స్ కోసం వచ్చిన అమ్మాయి నన్ను చూసి, అంటే అమ్మాయికి ఏమనిపించింది అంటే, ఆ టైంలో అడ్మిషన్ టైంలో మా అమ్మ నాకు ఉండాలి, పక్కన ఉంటే బాగుంటుంది కదా, ఎదురయ్యింది, ఎదురొచ్చింది, సో డెఫినెట్గా నేను సక్సెస్ అని ఆ ఫీల్ తోటి వచ్చి కౌగిలించుకుందేమో అనుకుంటాను. డెఫినెట్గా వాళ్ళ అమ్మని చూసుకుంది నాలో. సో ఎప్పుడైనా అమ్మాయి కాల్ చేయడం అలాంటిది లేదు, డెఫినెట్గా నాకు తెలిసి అమ్మాయి, అమ్మాయి మంచిగా మంచి చదువు చదివి పై పొజిషన్లోనే ఉండుండొచ్చు. ఒక డైరెక్టరు ఒక అనకూడని మాట వాడాడు, ఒక కొత్త డైరెక్టరు. బాబ్రే, అంటే కొత్త డైరెక్టర్ అంటే మీరు కొత్త కాదు ఇండస్ట్రీకి, అతను కొత్త. సో మీరు మిమ్మల్ని అనకూడని మాట అన్నాడు, రీజన్ ఏంటి? అంటే రీజన్ ఏంటంటే, నేను నైట్ షూటింగ్ వేరే షూటింగ్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మీరు చెప్పారా వాళ్ళకి? చెప్పాను, వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. ఇది ఆ డే వాళ్ళది కాదు, ఫుల్ డే వాళ్ళకి, ఇంకో వాళ్ళ షూటింగ్, నైట్ షూటింగ్ అనగానే డే అంతా ఖాళీగానే ఉంటాం కదా, అట్లీస్ట్ వీళ్ళు షూటింగ్ ఫినిష్ చేద్దామని మా మేనేజర్ ఫోన్ చేసి అడగడం అన్నీ జరిగింది. ఒప్పుకున్నారు, ఓకే అండి 7:00 కల్లా పంపించేస్తాం అన్నారు. 7 నుంచి 8, 9, 10:30, 11 అయిపోయింది. ఏం మామూలుగా మనం డైరెక్టర్ని అడగలేము కదా, కొన్ని చోట్ల డైరెక్టర్ని అడగలేము, ఏమండి పంపించండి అని. కో డైరెక్టర్ని పిలిచాను, ఏమండి ఇలా నైట్ షూటింగ్ వెళ్ళిపోవాలి, మీ డేట్ కాదు కదండి, వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారండి, మీరు పంపించండి అంటే, ఈ మాట అక్కడ డైరెక్టర్ ఎదురు నుంచి చూశారు. చూసి ఇందాక అన్నారే అనరాని మాట అనేసి, ఆ మాట నేను అనలేను, ఆయన అన్నారు, నాకు బాధ వేసింది. నేను అప్పుడు అన్నా, ఏమండి మీకు ఈ కంపెనీలో కొత్త డైరెక్టర్, మీరు మర్యాద ఇస్తా,
కానీ ప్రొడ్యూసర్ తెలుసు నాకు, అందుకే ఇది ఆరోపించరండి ఈ కన్సల్లో. నాకు మీరు మాట్లాడేశారు, మిమ్మల్ని చూసి నేను ఈ పిక్చర్ ఒప్పుకోలేదండి, సారీ అండి అని చెప్పేసి ప్రొడ్యూసర్ని రమ్మని చెప్పండి అని చెప్పేసి మేనేజర్కి చెప్పేసి నేను పైకి వెళ్ళిపోయి రూమ్లో కూర్చొని అన్ని కూర్చొని ఓ ఏడుస్తున్నా. ఎవరు ఆ డైరెక్టర్, ఎవరు ఆ ప్రొడ్యూసర్? ఏం రత్న గారు ప్రొడ్యూసర్, 7G బృందావన్ కాలనీ మూవీ. అచ్చా, డైరెక్టర్ సెల్వరాఘవన్. సెల్వరాఘవన్ అండ్ రత్నం గారు. రత్నం గారు ప్రొడ్యూసర్. తర్వాత రత్నం గారు 12:30 వచ్చారు. వచ్చి సర్ది చెప్పి తప్పండి ఇలా మాట్లాడకూడదని. తర్వాత అన్నీ జరిగింది, షూటింగ్స్ అన్నీ జరిగినాయి, సవ్యంగా జరిగింది, క్లైమాక్స్ అయిపోయింది. డబ్బింగ్ అన్నప్పటికీ నేను రత్నం గారిని పిలిచి చెప్పాను, ఇదంతా మీరు చెప్పారు కాబట్టి ఓపెన్గా చెప్తుంటాను నేను. రత్న గారు అడిగారు, నేను అన్న డైరెక్టర్ గారు అంటే ఆయన ఎదురుగా ఒక మనిషి మన గురించి సించపరిచినట్టు మాట్లాడేటప్పుడు ఒక బ్యాడ్గా మాట్లాడారు, ఎదురుగా ఉంటే వాళ్ళ గురించి కొంచెం ఎక్కడో ఒక పిన్ పాయింట్ బాధపడుతూనే ఉంటాం కదా. అప్పుడు నేను రత్న గారితో అన్నా, డబ్బింగ్ ఉందమ్మా రేపు అంటే, సార్ మీరు డైరెక్టరే కదా, మీరు ఉండండి, కో డైరెక్టర్ను ఉండమనండి, సెల్వరాఘవన్ గారు ఉంటే మటుకు నేను డబ్బింగ్ చెప్పలేను సార్, లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకోండి అని. అదేలాగా ఇన్ని పిక్చర్లు మీరే కదా డబ్బింగ్ చెప్తున్నారు అన్నారు, అయితే మీరు ఉండండి నేను డబ్బింగ్ చెప్తాను. తెలుగు డబ్బింగ్ అయిపోయింది, తమిళ్, తమిళ్కి వెళ్ళేటప్పుడు ఆయన ఉంటారు కదా డబ్బింగ్ ఆర్టిస్ట్, వేరే ఒకళ్ళని పెట్టారు, ఆయనకి ఈగో. నేను రత్నం గారు ఒప్పుకున్నారు, ఓకే ఇక్కడ బాగానే ఉంది మీరు కూడా చెప్పండి నేను ఉంటాను అన్నారు రత్నం గారు. ఓకే అన్నాను, కానీ అక్కడ డైరెక్టర్ గారు లేదు లేదు ఆవిడ వద్దు, ఆవిడ ఉంటే నేను డబ్బింగ్ చెప్పలేరు, ఉండలేను నేను థియేటర్లో, నేను వెళ్ళిపోతానండి అన్నారట. కొత్త వేరే ఆర్టిస్ట్ని పెట్టుకోమనండి అన్నాను. ముగ్గురు చెప్పారంట డబ్బింగ్ వర్కౌట్ అవ్వలేదు, రాలేదు కరెక్ట్గా, మన మోడ్యులేషను మన ఎమోషన్ క్యారీఅవుట్ చేయలేకపోయారు వాళ్ళు. పిలిపించారు రత్న గారు, ఫోన్ చేసి మీరు మధ్యాహ్నం ఫ్లైట్ వచ్చేయండి నేను ఉంటాను. వెళ్ళగానే డబ్బింగ్ అయిపోయింది, 3 hours డబ్బింగ్ అయిపోయింది, హోల్ పిక్చర్కి 3 hours డబ్బింగ్ అయిపోయింది. కసితో డబ్బింగ్ చెప్పేది బాగా రావాలి, ప్రతి పిక్చర్ అలాగే చేస్తావు, ప్రతి షాట్ లో డైరెక్టర్ కనబడుతున్నారు, అక్కడ కనబడుతున్నారు కోపం ఆయన అన్న మాట చెప్తాను రాని పని. ఇది రెండో మొగ అంటారా చెప్పేసిన డబ్బింగ్ అయిపోయింది. పాపం ఆ విషయంలో ఆయన నేను ఫీల్ అవుతున్నాను ఇవాళ. అసలు డబ్బింగ్ అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చాం కదా, చేయి పట్టుకుని సారీ అమ్మా, ఆ రోజు సారీ చెప్పాను, ఇవాళ కూడా సారీ చెప్తున్నాను, ముగ్గురు డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టాము చెప్పలేకపోయారమ్మా, థ్యాంక్ యూ అమ్మా, నేను చెప్పింది ఆ రోజు నేను ఆ మాటకి ఇవాళ సారీ చెప్తున్నాను అని. హీరోయిన్గా ఎన్ని సినిమాలు? హీరోయిన్గా 3 పిక్చర్ చేశాను, తెలుగులో తమిళ, తమిళ, తమిళ్. మూడు సినిమాలు హీరో ఎవరు? ఫస్ట్ ఏమో రఘువరన్, మన విలన్ రఘువరన్. తర్వాత ఒక కొత్త అబ్బాయి, ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయే పెట్టారు. అచ్చా, ఇద్దరు పిక్చర్, 2 పిక్చర్లు ఏమో కొత్త వాళ్ళే. తలైవాసల్ విజయ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు తమిళ్లో, తలైవాసల్, తెలుగులో కూడా కొంతమంది కొన్ని పిక్చర్లు చేశారు ఆయన, ఆయన ఒక హీరో. ఓకే, తర్వాత ఒక అదృష్టం ఏంటంటే 84 బాలచంద్ర గారు మళ్ళీ పిలిచారు, అది ఒక స్టోరీ ఉంది. అవునా, ఏంటి హీరోయిన్ గా చేయమన్నా లేకపోతే హీరోయిన్ వద్దనా? అంటే ఇవాళ ఈ పరిస్థితికి ఉండడానికి కారణం ఆయన. ఓ, కూర్చోమని సుధా, నువ్వు హీరోయిన్గా వద్దు, అమ్మగో వదినగో అక్కగో చెల్లిగో సెకండో సెకండో అంటే ఇట్లాంటి సెకండ్ క్యారెక్టర్ అట్లాంటి తీసుకోమ్మా అని హితబోధ చేశారు కదా? లేదు అలా చెప్పలేదు, ఇలా కూడా పెట్టుకోలేదు. మరి ఎలా చెప్పారు? ఆయన కూర్చున్నారు సోఫాలో, నేను నించున్నాను, పిలిపించి ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి, వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశారు, రండి అన్నారు, వెళ్ళాను. ఇదిగో నీ ముఖం గ్లామర్కి పనికిరాదు. బాలచంద్ర గారు అలాగే స్ట్రైట్గా మాట్లాడతారు, ముఖం మీద చెప్పేస్తారు ఆయన, నీ ముఖం గ్లామర్కి పనికిరాదు, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీయే చేస్తానంటే నువ్వు ఇండస్ట్రీలో ఉండలేవు, ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాల్సిందే, ఆలోచించుకో. నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతానంటే క్యారెక్టర్ ఉంది, హీరోయిన్కి ఈక్వల్గా సిస్టర్ క్యారెక్టర్ చేస్తానంటే ఓకే చెయ్యి, నీకు 1 week టైం ఇస్తా, ఆలోచించుకుని చెప్పు అన్నారు. నీకు ఇష్టం ఉన్నంత వరకు ఇండస్ట్రీలో ఉండు. ఇప్పుడు అక్క వదిన అమ్మ అమ్మమ్మ ఇలాగ వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఏదర్ డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో ఇష్టం లేదు ఈ ముసలిదాన్ని పంపించండి రా అని చెప్పేంత వరకు నువ్వు ఉండొచ్చు, లేదా వీళ్ళకి ఇష్టం లేదు పంపించండి ఇంకా నేను చూడలేను అన్నారనుకోండి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎందుకంటారు అంటారు కదా, అంత సమస్య లేదు. కానీ ఈవిడికి ఒక అంబిషన్ ఉంది,
ఈ సెంటిమెంట్, ఈ వదిన అమ్మ ఇలాంటి క్యారెక్టర్లు పర్మినెంట్ అయిపోయాను. ఇది కాదు, ఒక రఫ్ విలన్ గా చేయాలని ఒక కోరిక ఉంది లోపల. విలన్ అంటే ఏ అని అరిసి కత్తి పెట్ట పట్టుకుని అది చేసి ఇది చేసి అలా కాదు. మరేం పట్టు కత్తి కాదు, గొడ్డలి కాదు. పిల్లల్ని ఎప్పుడు తల్లి అంటే ఇలా ఉండాలి, శాసించడం అలా కాదు. ఓకే, ఎంతసేపు వాళ్ళని విసిగించుకుంటూ అరుసు వాళ్ళ మీద ఎంతసేపు కోపం తెప్పించినట్టు అలాంటి రఫ్గా ఉన్న క్యారెక్టర్. ఓకే, రియల్ లైఫ్లో ఇంట్లో ఉన్నట్టు కాదు. ఎక్కడో తప్పుగా మీరు అర్థం చేసుకుంటున్నారు. ఏంటో అర్థం కాలేదు నాకు అది. ఏ మరి రెండు మూడు సార్లు బావగారు అయితే బాగా హట్ అయ్యారని విన్నాను నేను. అది మామూలు ప్రతి ఇంట్లో ఉండేదే కదా. ఆయన చాలా ఫీల్ అయ్యాడు పాపం. ఈవిడ ఒక వీక్నెస్ ఉంది. నైట్ షూటింగ్ ఉంటే షూటింగ్ షాట్ చేసుకుని వచ్చి ఒక చైర్ తీసుకెళ్ళి చెట్టు కింద ఎక్కడో వేసుకొని అని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. రీజన్ ఏంటో మై ఇంటర్ ఏంటిది. అప్పుడు ఆ టైంలో మీ ఆయన గుర్తుకొస్తాడా? ఏమో అది చెప్పలేము ఇప్పుడు. ఒకటి మేబీ అప్పట్లో థియేటర్లో అంతా ఇంటికి వెళ్ళేసరికి వంట ఏం చేసి ఉండడు, మనం వండాలి, బయట తినేసి పడుకొని ఉంటాడు అని ఒక లోపల ఎక్కడన్నా ఫీలింగ్ అంతేనా? అది కూడా కాదు. అది కూడా కాదు. అంటే చీకటి అంటే భయం కొంచెం. పక్కన చుట్టుపక్కల మనమే కదా. ఒక పక్షి ఉంది, సాయంకాలం 5:30 తర్వాత గూడికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది కదా. అలాగే నేను కూడా. సుధా ఈరోజు ఇంకా బతికే ఉందంటే దానికి కారణం నాగార్జున్ గారని విన్నాను నేను. నిజం. ఏంటది? అయితే మనం ఒకసారి కూర్చుని మాట్లాడేటప్పుడు కూడా నేను చెప్పాను ఇది. నాకు తెలియ. ప్రెసిడెంట్ గారు పెళ్ళం షూటింగ్ జరుగుతుంది. నేను చేశాను ఆ షూటింగ్లో. రెండో రోజు నాకు అపెండిక్స్ ప్రాబ్లం వచ్చింది, చెప్పలేదు ఎవరికి నేను. అప్పుడు మేము చెన్నై నుంచి వచ్చి వెళ్ళేవాళ్ళం. ఓకే. ఇప్పుడు మన ఇండస్ట్రీకి కూడా హైదరాబాద్కి రాలేదు, చెన్నై నుంచి వస్తూ వెళ్తూ ఉంటున్నాం. సెకండ్ డే ఒకరోజే షూటింగ్ అయింది, రెండో రోజు ప్రాబ్లం అయింది. హై ఫీవర్, 103 ఫీవర్, వామిటింగ్, ఏది నీళ్ళు తాగినా కూడా వామిటింగ్ అవుతుంది. మా మదర్కి చెప్పాను ఇలా ఉందమ్మా, మనం వెళ్ళిపోదాం, ఎలాగైనా చెప్పమ్మా వాళ్ళకి అనే. షూటింగ్ ఆగిపోతుంది, కామ్గా ఉండు అన్నారు అమ్మ. ఎందుకంటే థియేటర్ నుంచి వచ్చారు కదా, ఇంకో వాళ్ళు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని కంట్రోల్ చేశారు. నైట్ ఒక 11:30-12:00 ఉంటుంది, సీరియస్ అయిపోయింది, కాళ్ళు నడవలేను, ఏవి వీక్నెస్ వచ్చేసింది, బాడీ డీహైడ్రేట్ అయిపోయింది. సరే మేనేజర్కి ఫోన్ చేశారు ఇలా ఉందండి అంటే, ఆయన పొద్దున్న అపోలో హాస్పిటల్ తీసుకెళ్తానండి. బతకదా, ఇంకా అయిపోయిందండి, తీసుకెళ్ళిపోండి అన్న ఇది వచ్చేసింది. వాళ్ళకే నమ్మకం లేదు. హాస్పిటల్లో చెప్పారు అన్నమాట? అపోలోలో 5 డాక్టర్స్ అబ్జర్వేషన్ లో పెట్టి చూశారు. నేను అప్పుడు కూడా మొండిగా వీళ్ళు చెప్పేది ఏంటి, ఇక్కడ ఏదో ఒకటి అంటారు, మనం వెళ్ళిపోదామా, వచ్చిన పని చూసేసుకుని సాయంకాలం ఫ్లైట్కి వెళ్ళిపోదాం మనం, చెన్నై వెళ్ళిపోయి అక్కడైతే అందరు ఉన్నారు కదా అని ధైర్యం. వచ్చాము, సెట్కి వచ్చాను, మేకప్ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ 5:30 వెళ్ళాము. 8:30 మళ్ళీ సెట్కి వచ్చాను, మేకప్ వేసుకుని వాళ్ళ కాస్ట్యూమ్ కట్టుకుని సెట్కి వచ్చి పడిపోయాను. కొలాప్స్ ఆడి పడిపోతుంటే నాగార్జున గారు పట్టుకుని తను బాధపడుతుంది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు. ఆ రోజు విత్ ఇన్ 1 అవర్లో ఆపరేషన్ చేశారు, బతికాను. అప్పుడు కూడా వెళ్తే వెళ్తూ దశామరాజు గారికి చెప్తున్నా అనమాట, బతుకుంటే వచ్చి షూటింగ్ చేస్తానండి అని చెప్పారు. ఆల్రెడీ కానీ వచ్చాను, షూటింగ్ చేశాను, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఆలిగారితో కూర్చొని అన్ని మాట్లాడుతున్నాను. అంటే నాగార్జున గారు ఫోన్ చేసి చెప్పడం జరిగిందా? ఆయనే ఇమ్మీడియట్ గా సెట్ లోనే జరుగుతుంది ఇవన్నీ. దాసన్ నారాయణరావు గారితో బాగా అటాచ్మెంట్ కదా. ఏంటది ఎలాగా? ఆయన డైరెక్షన్లో ఆ అదృష్టం నాకు కలిగింది. ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం అదృష్టం కలిగింది. 48th మూవీ 47th మూవీ చేస్తున్నాం, మేస్త్రి అనే ఒక పిక్చర్, నేను చంద్రమోహన్ గారు. ఒక అదృష్టం ఏంటంటే నాకు అలీగారు చంద్రమోహన్తో ఇంతమంది ఆర్టిస్ట్కి ఆ అదృష్టం కలిగిందో లేదో నాకు అర్థం కాలేదు. నాకైతే ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ ఒక ఆర్టిస్ట్తో, ఒక చంద్రమోహన్ గారితో 50 పిక్చర్లు చేశాను నేను. వైఫ్ క్యారెక్టర్ సిస్టర్గా కూడా కాదు, వైఫే, అన్నిట్లో కాంబినేషన్ మేమిద్దరు. ఓకే. మేస్త్రి షూటింగ్ అప్పుడు ఆర్ఎఫ్సీలో జరుగుతుంది, నైట్ షూటింగ్ చేస్తున్నాము, పిలిచారు. మీ క్యారేజ్ కూడా ఆయన తినేసాడా? చాలా వరకు జరిగింది అది. వచ్చి అడిగారు దాసరి గారు, ఇది ఎన్ని పిక్చర్లు చేశారు ఇప్పటి వరకు కాంబినేషన్?
అదే 48th మూవీ అండి అన్న. పనిచేయండి మీ ఇద్దరు, 49వ పిక్చర్ వేరే ఒకళ్ళ డైరెక్షన్లో చెయ్యండి, 50th మూవీ నా డైరెక్షన్లో మీ ఇద్దరికి సన్మానం చేస్తాను అన్నారు. ఇటువైపు బాలచంద్ర గారు ఇచ్చే అడ్వైస్ వల్ల హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఈ డైరెక్షన్లో 50th మూవీ మా ఇద్దరికి, ఆయన చేత ఆయన డైరెక్షన్లో చేయలేము, ఆయన చేత సన్మానం చేయించుకోలేదే అన్న బాధ ఉండిపోయిందా, అర్థం కాలేదు. ఇటువైపు సంతోషం, ఇటువైపు బాధ. ఓకే, ఎంతమంది ఆర్టిస్ట్ కది అదృష్టం కలుగుద్ది? చేయలా. ఓకే, సో దానికి ముందే ఆయన చనిపోవడం జరిగింది. ఓకే, 50th మూవీ మాకు ఆక్సిజన్ జరిగింది. ఎర్ర బస్సు యాక్చువల్లీ కదా, చేయలేదు. రైట్ రైట్ రైట్, 50th మూవీ ఆక్సిజన్, ఆక్సిజన్ చేసాం. అచ్చా, రత్నం గారిది? రత్నం గారిది. ఓకే, సినిమాలో మదర్ అయ్యాక మదర్ వేషాలు వచ్చినాయా, లేకపోతే మదర్ కాకముందు మదర్? మదర్ కాకముందే వచ్చింది. మదర్ కాక, ఇంకోటి ఏంటంటే ఇది ఇది జోక్ అనే చెప్తాను, నేను ఎవరిని సించపరిచినట్టు నేను చెప్పలేదు. నేను వర్క్ చేసిన హీరోస్ నాకంటే పెద్దవాళ్ళు, అది ఇద్దరు ప్రభు అవ్వనండి, ఇటు నాగార్జున గారు అవ్వనండి, బాలకృష్ణ గారు అవ్వనండి, వెంకటేష్ గారు అవ్వనండి, అటు మలయాళంలో తీసుకుంటే మోహన్ లాల్, సురేష్ గోపి, మమ్ముట్టి. మమ్ముట్టి, అటు తమిళ్లో చూసుకుంటే ప్రభు, అందరికి మదరే. అదే అందుకే ఇంట్రడక్షన్ లో నేనేం చెప్పానంటే, ఏమన్నారు? నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు తొందరపడి వెళ్ళిపోయారు, లేకపోతే వాళ్ళకు కూడా మదరగా అనగానే ఒకప్పుడు, ఇప్పుడు కూడా కొన్నాళ్ళ ముందు కూడా ఆ ఫీలింగ్ ఉండేది. అయ్యో, ఒక 10 ఏళ్ళ ముందు పుట్టి ఉంటే వాళ్ళతో కూడా యాక్ట్ చేసేవాళ్ళం. అదృష్టం ఏంటంటే మేజర్ చంద్రకాంత్ లో కూతురు వేషం. కూతురు వేషం, ఆయనతో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? భయం భయం భయం, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే భయం. అందులో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ మేజర్ చంద్రకాంత్ టైంలో. ఏంటో, తల్లి చనిపోతుంది అని వచ్చి తండ్రికి నేను చెప్పాలి, నాకు తెలుసు, కానీ ఈయన వచ్చి చెప్పాలి తండ్రికి, అమ్మకి ఏం అవ్వదు నాన్న, అమ్మకి ఏం అవ్వదు అని చెప్తూ చెప్తూ ఏడుస్తాను. ఆయన నన్ను పక్కన తీసుకుని అమ్మకి ఏం అవ్వదురా అని నన్ను కన్సోల్ చేస్తారు. ఆయన ఆ సీన్ చేసిన తర్వాత పిలిచి నన్ను అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేసావు, అంత గొప్ప మహానటుడితో నిజంగా అదృష్టం ఎంతమందికి పొందాలంటే. అటు శివాజీ గారు, తమిళ్లో కూడా శివాజీ గారితో వర్క్ చేశాను, ఇటు మన నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఎంత అదృష్టం. ఓకే, రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, కృష్ణ గారితో కూడా చేశాను, బాబు గారు, శోభన్ బాబు గారితో చేయలేదు. దొరబాబు పిక్చర్ కి అడిగారు, చాలా బిజీగా ఉన్నాను అప్పుడు, 4 లాంగ్వేజ్ కదా చేయలేకపోయాను. ఓకే, సుధా గారు చేసిన కొన్ని సీన్స్ చూద్దాం. చూసారా మీ వదిన గారి రాసలీలలు? ఇన్నాళ్ళు నేను వదినగా కాదు, తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. తన్న తల్లి చేయకూడని పని చేస్తే ఏ కొడుకు క్షమించడు. పాప ఏం చదువుకుందా అంటీ? బిఏ చదివింది బాబు, మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు, అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. తన ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్దు. నేను బిడ్డను పోగొట్టుకోవడం ఏమిట్రా? నువ్వు నా కొడుకు కదా, నువ్వు ఆకలితో ఏడిస్తే నా కుండల్లో పాలు పొంగేవి. నిన్ను నా కడుపును మోసి కనకపోయినా కడుపులో పెట్టుకుని పెంచానరా. నువ్వు నా కొడుకువేరా, నా కొడుకువే. బాబు రాజా, అన్నం తిను. వదిన, ఆ ఇంటిని తెచ్చిన అన్నం నేను ఇప్పుడు తినకూడదు. ఏం బాబు, ఇంటికి గోడ కట్టినంత మాత్రాన ఈ వదిన చేతి ముద్ద చేదైపోయిందా? తల్లి బిడ్డ ఆకులు తీర్చలేని పరిస్థితి నీకు అర్థం కాకపోవడమే మంచిది. నువ్వు నా చేతి ముద్ద తినకపోతే నేను చచ్చినం తొట్టు. బట్టలు చదువుకో, ఇంట్లో వెళ్ళిపోదాం. ఏమైందిరా? మీ ఆయనతో నాకు పడదు, నా ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఏం చేశారు? నన్ను ఉద్యోగంలో తీసాడు. నిన్ను తీసేశారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. కొద్దిపోయి ఇంకా అనవసరం, నిన్ను చూడ్డానికి కూడా ఇంటికి రాలేను, ఎందుకంటే ఒకే ఓరలో 2 కత్తులు ఉండలేవు.
ఉంటే బాబాయ్ ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. అయితే బాబాయ్ని పంపించేద్దాం. ఏంటే నువ్వు, వాడేదో అన్నాడని నన్ను వదిలేస్తావా? చాకలాడు చెప్తే రాముడు సీతను వదిలేయచ్చు, కానీ నా కొడుకు చెప్తే నేను మిమ్మల్ని వదిలేయకూడదా? కాంతం, శాంతం. ఈ రాముణ్ణి మీ అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకుందిరా. తను కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునేది. ఏంటో దినా అంటే రాముడు నా మాట వింటాడనేది. ఇప్పుడు మీ అమ్మ కూడా రాముడి దగ్గరికే వెళ్ళిపోయిందిగా. ఇంకా రాముడికి చెప్తే మీ అమ్మకు చెప్పినట్టే. అందుకే నువ్వు రాగానే ఇక్కడ తీసుకొచ్చాను. వదినా, పార్థు వచ్చాడు. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులు ఉన్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక రోజు నాన్ వెజ్. అదేంటండి, భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు. ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి ఇవాళ కార్తీక సోమవారం, పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేం అర్థం కావు. ఆంజనేయం ఉపాస్మహే భూతం ప్రేతం సర్వ వినాశం. ఆంజనేయం ఉపాస్మహే భూతం ప్రేతం సర్వ వినాశం. ఆంజనేయం ఉపాస్మహే భూతం ప్రేతం సర్వ వినాశం. ఆంజనేయం. అభివృద్ధిలో నడిపించడానికి అందరికంటే ముందు మేము నడుస్తాం. మాకు కావాల్సింది ముందు నడిచేవాళ్ళు కాదు, ముందుండి నడిపించేవాళ్ళు. ఆ మాత్రం మేము కూడా నడిపించగలం. ఆహా, నువ్వా? నలుగురు ఉన్న కుటుంబాన్ని నడిపించలేని దానివి? ఇంత పెద్ద రాష్ట్రాన్ని ముందుండి ఎలా నడిపిస్తావే? మీరు ఊరుకోండి. ఏమే, ప్రజలకి మీరు ఏం మంచి చేశారని మీకు ఓటేయమంటారు? వీడు ఎంత దుర్మార్గుడో, మీ అభ్యర్థులు ఎంత దుర్మార్గులో మాకు బాగా తెలుసు. తెలిసి తెలిసి మీలాంటి దుర్మార్గులకు ఓటేయమని ఎలా అడుగుతున్నావే? అడిగారు మన తమిళ హీరో విజయ్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్షన్ లో ఒక పిక్చర్ చేస్తున్నా నేను. మన ఇప్పుడు శంకర్ గారు అందులో అసోసియేట్ డైరెక్టర్. ఆ పిక్చర్ చేస్తున్నాను బిరగంపాకంలో వాళ్ళ ఇంట్లోనే షూటింగ్. కో డైరెక్టర్ నరేష్, రాజు గారు ప్రొడక్షన్ మేనేజర్ ఇద్దరు వచ్చి చూశారు. ముందు రోజు చూశారు, మీరు మోడర్న్ గెటప్ వేసుకుంటారు కదండి, మోడర్న్ డ్రెస్ అన్ని ఓకే కదా అంట. వేసుకుంటానండి, అదేం ప్రాబ్లం లేదు, నేను మోడర్న్ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం అండి అని. ఓకే అండి, మళ్ళీ రేపు వస్తామండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. చూడ్డానికి వచ్చారు, ఏం మాట్లాడలేదు. మరునాడు వచ్చేటప్పుడు వీడియో గెటప్ వైట్ సారీ, పొట్టు లేదు, ఓ ఏడుసు, గ్లిజరిన్ పెట్టుకుని, గ్లిజరిన్ ఫ్యాక్టరీ పక్కన పెట్టుకుని ఆ సీన్ చేస్తున్నాను. వీళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు, బాపనాయుడు గారికి వెళ్ళి చెప్పారట. సరే, మోడర్న్ గెటప్ అంటే ఈ క్యారెక్టర్ బాగుంటుందేమో, వైట్ సారీ చాలా బాగుంది సార్ ఆవిడకి. వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చిందో వెళ్ళారు, చెప్పారు. థర్డ్ డే వచ్చారు, ఫోన్ చేసి ఇలాగ అంటే ఇంటికి వచ్చి మాట్లాడి, అమ్మా క్యారెక్టర్ మారింది అలాంటి రోజులు ఈ అని. ఫస్ట్ డే రాగానే వైట్ సారీ ఇచ్చేసారు. ఒకవేళ నేను సుమలత గారి క్యారెక్టర్ చేస్తుంటే పెళ్ళయింది, ఫ్యామిలీ నాదే అని ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయేదాన్ని. క్యారెక్టర్ మారడం వల్ల అది కెరీర్ మారిపోయింది. క్యారెక్టర్ మారడం షూటింగ్ లో వంటగది కనబడితే వెళ్ళి, ఈవిడ వంటగది కనబడితే చాలు, డైరెక్టర్ గారు కొద్దిగా కడుపులో బాగాలేదు ఒక 1 అవర్ అనగానే వెళ్ళండి అమ్మా నేను ఇంకో షాట్లు తీసుకుంటాను అంటాడు. ఈ గ్యాప్ లో వెళ్ళి వంకాయ కూర, చిక్కుడుకాయ కూర అలా చెప్పి వెళ్ళను. ఇది పొరపాటుగా చెప్తున్నాను, ఇష్టం అందరికి చేస్తాను. అవును, కొంచెం మబ్బు పట్టింది ఏదో తినాలి అని అనిపిస్తే స్టాఫ్ చెప్తాను, వెళ్ళి బియ్యపిండి, కొంచెం శనగపిండి పట్టునండి, మిరపకాయ బజ్జీ వేసేద్దాం, పకోడీలు వేద్దాం, లేదా ఉప్మా చేద్దాం. వంట అంటే ఇష్టం. కొంతమంది మీకు ఏంటి సెకండ్ ఒపీనియన్ ఉంటుంది కదా, ఏంటి మీకు ఏదంటే ఇష్టం అంటే నన్ను అడిగితే వంట అంటాను. వంట ఇల్లంటే ఇష్టం, వంట అంటే చాలా ఇష్టం. కొత్త వెరైటీ ట్రై చేయాలని ఇష్టపడతాను. ఓకే, జనరల్గా మిమిక్రీ జెంట్స్ చేస్తారు ఇమిటేషన్, కానీ సుధ కూడా చాలా బాగా చేస్తుంది ఇమిటేషన్ అని విన్నాను నేను. ఎవరు ఇమిటేషన్లు అవి అంటే సెట్లో ఉన్న డైరెక్టర్ల
లేకపోతే ఆర్టిస్ట్లా లేకపోతే వేరే క్యారెక్టర్లు ఎవరైనా? అందరినీ. ఎవరు? ఇప్పుడు ఆలిగారు ఇప్పుడు ఇందాక కూర్చున్నారు. రోజ్ సెట్లో ఎవరంటే మీరు ఇమిటేట్ చేస్తారు అన్నారా? ఓకే, అంటే జనరల్గా ఎక్కువగా చేసేది ఎవరిది? అలాగని కాదు, వీళ్ళని కాదు, చూసే వాళ్ళు ఓకే, వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు కోపడరు అంటే చేస్తా, లేకపోతే చేయను. అంతే, కామ్గా నా పని చూసుకుని వెళ్ళిపోతా. ఓకే, సో మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఏం చేస్తారు ఆయన? బిజినెస్, ఫార్మాస్యూటికల్ బిజినెస్ చేస్తుంటారు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక కూతురు, ఒక కొడుకు. ఓకే, కూతురు ఏం చేస్తుంది? కూతురు ఇప్పుడు డిసిపి బ్యాంక్ లో పనిచేస్తుంది. పెళ్లి కదా, ఇంకా పెళ్లి త్వరలో. త్వరలో అల్లుడి నుంచి వెతుకుతున్నారు. వేసారా వాళ్ళ? ఎక్కడైనా వేసుకునే ఉన్నాం. వాళ్ళ ఇంకా అబ్బాయి చిక్కలేదు. పళ్ళా చిక్కుతాడు. ఓకే, బాబుకి? బాబుకి పెళ్ళయింది. ఓకే, సరే, యుఎస్ లో ఉంటున్నాడు. ఓహో, అక్కడ అమ్మాయా ఇక్కడ అమ్మాయా? అక్కడ అమ్మాయి. ఇక్కడ అబ్బాయి, అక్కడ అమ్మాయి. ఓ, ఇక్కడ అమ్మాయి, అక్కడ. ఓహో, ఇక్కడ అబ్బాయి, అక్కడ అమ్మాయా? అచ్చా అచ్చా అచ్చా. మీరు యాక్సెప్ట్ చేశారా మరి? తప్పదు కదా, ఒక్కడే కొడుకు, తప్పదు, చేయాల్సి వచ్చింది. ఓకే, తప్పక చేశారా లేకపోతే ఇష్టపడి చేశారా? తప్పదనే చేసాం. తప్పదని చేశారు. మనకి మన సంప్రదాయం అనే ఒకటి ఉంది కదా. ఓకే, సో మీ సంప్రదాయం ప్రకారంగా చేయలేదా? మీ వాడు వినలేదా? అది చేసుకున్నాడు అని అయిపోయింది అక్కడ. తెలిసి అడుగుతారే? కాదు కాదు, ఇంతసేపు బండి చాలా ఫాస్ట్గా వెళ్ళింది 80-90లో. ఈ ఇష్యూ అడగగానే 20లో వెళ్తుందండి ఇలాగా. అదే ఒక చిన్న ఉంటుంది కదా బాధ, బాధ ఉంటుంది కదా. అలా కాదు, అంటే ఎందుకు బాధపడాల్సి వచ్చింది మీరు? అంటే మనకి ఇష్టం లేని పిల్ల, వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో ఏంటో, వీడు మన మాట వినలేదు కదా అని ఒక బాధ, వేరేం లేదు. ఇప్పుడు బాగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఓకే, హ్యాపీ కదా, హ్యాపీ కదా. లాలి 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 పాడే టైం నాకు ఇంకా రాలేదు. ఓకే, సో డెఫినెట్గా నాకు తెలిసి ఒక కూతురు కొడుకు వస్తే మాత్రం మీకు ఆ ఫీలింగ్ ఉండదేమో నేను అనుకుంటున్నాను. నిజం, ఇప్పుడు కూడా ఆ ఫీలింగ్ అన్నది లేదు, బాధ అది. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అన్నది ఉంటుంది. ఓకే, ఒక సీరియస్ క్వశ్చన్. ఉదయ్ కిరణ్, హీరో ఉదయ్ కిరణ్ని దత్త తీసుకుందాం అని అనుకున్నారు కదా? ఏంటది ఆ స్టోరీ ఏంటి? అంటే అబ్బాయి నాతో 9 పిక్చర్ నాకు కొడుకుగా చేశాడు. అంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడే నేను అనుకున్నా, ఎవరన్నా అడుగుతారు ఉదయ్ కిరణ్ గురించి అడిగితే కానీ, బాలచంద్ర గారి గురించి అడిగితే కానీ ఏది ఎమోషనల్ అవ్వకూడదు అని అనుకునే వచ్చాను నేను. కానీ ఆ అబ్బాయి గురించి తలుచుకుంటే నేను కంట్రోల్ అవ్వలేను. మా మదర్ గురించి అడిగితే నేను కంట్రోల్ చేసుకోలేను. అలాగే బాలచంద్ర గారు, బాలచంద్ర గారు నా గురుగారు. ఈ అబ్బాయి ఏంటంటే 9 పిక్చర్ నాతో కొడుకుగా చేశాడు. అంటే ఒక బాండింగ్, నా పిల్లోడు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. నా కొడుకు, వాడు ప్రవర్తన కూడా అలాగే చేశాడు. అమ్మ అమ్మను పిలిచేటప్పటికి నా కొడుకు అని. వాడు ఇంత ఇలాంటి చెడు ఆలోచనకి వెళ్ళిపోతాడని నేను ఊహించల. ఒకవేళ నన్ను దత్త తీసుకుని ఉండుంటే ఇది జరిగి ఉండేది కాదేమో. ఇంకా నేను మర్చిపోలేను అది. అంటే మీరు ఇన్ని సినిమాలు వచ్చేసారు కదా, ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నాడా? లాస్ట్ డేస్లో కొన్నాళ్ళు వాళ్ళ మదర్ పోయిన తర్వాత కొంచెం అనుకున్నాడు. ఒకరోజు నేను, చలపతిరావు గారు పేరు గుర్తులేదు ఆ షూటింగ్, ఇక్కడ మణికొండ దగ్గర ఒక హౌస్లో షూటింగ్ చేస్తుంటే. సదా హీరోయినా దాంట్లో? సెకండ్ టైం ఇద్దరు కలిసి చేశారు. సెకండ్ కరెక్ట్. అదేదో మూవీ పేరు ఉంది మేము. ఎస్, ఓకే. రూమ్లో నేను, చలపతిరావు గారు, చిన్న హౌస్, మిడిల్ క్లాస్ హౌస్, ఒక రూమే, అక్కడ కూర్చున్నాం. బయట హాల్లో లైటింగ్ చేస్తున్నారని ఆ రూమ్లో కూర్చున్నాం. మా స్టాఫ్ని అడిగాడంట, అమ్మని కలవాలి, అమ్మతో మాట్లాడాలి. వచ్చి గబగబా వచ్చేవాడు, రమ్మని రా, ఎందుకురా, వాడు అడగడం ఏంట్రా అలాగా అని. వచ్చి ఇలా కట్టుకుని కింద కూర్చుని ఓ ఏడుస్తున్నాడు వాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వాడంటే నాకు ప్రాణం. అలా అన్నప్పుడు వాడు అలా కూర్చుని ఏడుస్తుంటే నా ఆపుకోలేకపోతున్నాను, కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తున్నావు, ఏంట్రా ఎందుకురా ఏడుస్తున్నావు. నాలో ఉన్న మైనస్ అదే, ఎవరైనా ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. మేబీ అందుకే ఈ సాఫ్ట్ క్యారెక్టర్స్ పడుతున్నాయేమో నాకు అర్థం కాలేదు. వాడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏదో అమ్మ మిమ్మల్ని చూస్తే నాకు అమ్మని పిలవాలి, మీకు మీతో అన్నీ చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. చెప్పుకో అంటే ఏం చెప్పలేదు వాడు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ,
ప్రేమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమ. వద్దు అలిగారు. రాలేలే, అందుకే నేను ఎందుకు అడిగానంటే చాలా సార్లు షూటింగ్స్ లో నేను తనతో ఒక 3 సినిమాలు చేశాను. అంటే మేబీ అదే వయసు గల కొడుకు మీకు ఉన్నాడు బంటి. సో బంటిని ఎలా చూసుకుంటారో అలాగే చూసుకున్నాడు. మీరు చాలాసార్లు చెప్పేవాళ్ళు మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, నాకు వాడు గుర్తుకొస్తున్నప్పుడు నేను ఉదయకిరణ్కి ఫోన్ చేస్తాను, మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ సిమిలర్గా కొంచెం అలాగే ఉండి ఉంటారు, దగ్గర కొంచెం అదే కలర్లో ఉంటాం. సో ఎందుకంటే నాకు ఒకసారి ఒక ఫోన్ ఒకటి వచ్చింది అమెరికా నుంచి, మోటార్లా ఫోన్, ఇలాగ వైట్ కలర్లో చిన్నది. ఇంత ఇది చాలా బాగుంది అక్క, ఎక్కడ తెప్పించారంటే, లేదు మా అబ్బాయి పంపించాడు అమెరికా నుంచి, ఇంకా ఇండియాకి రాలేదు, అది ఏదో సినిమా చేస్తున్నాం మనం, నీ స్నేహం అనుకో. నీ స్నేహం, నీ స్నేహం చేస్తున్నప్పుడు దాంట్లో ఉదయ కిరణ్, ఆర్తి అగర్వాల్ నా కొడుకు, కొడుకు అవును కొడుకు అలాగా. సో ఆ బంధం అంతే ఒక్కొక్కసారి అది ఎలా కుదురుతుందో. ఒకటి బంటి నా కడుపున పుట్టాడు, ఉదయ కిరణ్ నా కడుపున పుట్టలేదు, అది ఒక్కటే తేడా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలు ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపున. సో మాకు మా ఆడియన్స్ కి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఫైనల్ రౌండ్ ఏంటంటే నువ్వు రకం నేను రకం. సింగిల్ వర్డ్లో అడుగుతాను, సింగిల్ వర్డ్లో ఆన్సర్ చేయండి. ఫస్ట్ హీరోయిన్. అప్పట్లో అయితే పర్ఫార్మెన్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడైతే పర్ఫార్మెన్స్ అవసరం లేని వాళ్ళు. ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా వస్తుంది. ఇంకోటి కూడా చెప్పాలి. ఏంటో? మీరు సింగిల్ వర్డ్ లో చెప్పమన్నారు కాబట్టి అదే చెప్పాను. అప్పట్లో అయితే లావుగా ఉన్న హీరోయిన్సే, ఇప్పుడు సన్నగా ఉంటేనే హీరోయిన్. మదర్ క్యారెక్టర్. పిల్లలకి సపోర్టివ్ గా ఉండాలి. కే బాలచందర్. గురు, దైవం, నా వెల్ విష్, నా గాడ్ ఫాదర్. దాసరి నారాయణరావు. దాసరి గారు డిక్షనరీ. ఉదయ కిరణ్. నా రెండో కొడుకు. సినిమా. నా ప్రాణం. ఫ్యామిలీ. అది కూడా నా ప్రాణం, మొదటి నా సినిమా, రెండో ప్రాణం ఫ్యామిలీ. కోపం ఎప్పుడో వచ్చేది. ఈవీవి సత్యనారాయణ గారు. నాకు రీల్ లైఫ్ ఇచ్చిన డైరెక్టర్. నాగార్జున. మంచి ఫ్రెండ్. ఫైనల్ గా ఆలీ. మంచి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తో పాటు సారీ కూడా చెప్పాలి, కొంతసేపు మిమ్మల్ని ఏడిపించాను. అది ఉండాలి లైఫ్ లో, ఉండాలి కదా. అందుకే లైఫ్ అంటే ఇంతే కదా, అంతే కదా, దుఃఖం రెండు ఉంటుంది, అన్ని ఉండాలి. అందుకే ఉగాది పచ్చడి మనకి పెట్టేది, అంతే చేదు తీపి అన్ని ఉంటుంది లైఫ్ లో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా, ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నావే. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా, ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే. ఇది కాదు బీట్ మార్చండి రా బాబు, ఆవిడ వచ్చింది. అందరి అందం కాలంతో కరిగిపోద్ది కదా, కానీ ప్రగతి అందం మాత్రం కాలాన్నే కన్వే చేస్తాం. పొద్దున్నే ఏదన్నా కక్క కలుపుకొని తాగటం, మధ్యాహ్నం ఏమైనా తింటాం, రాత్రి ఏమైనా వాడటం, ఇలాగేదన్నా అందం ముక్కు మొహం కాదండి, మనసు అందంగా ఉంటే. ప్రగతి అనగానే అబ్బా
చాలా సాఫ్ట్ గా చాలా ప్రశాంతంగా అనుకుంటాం, కానీ అబ్బాయిలనే కొట్టడం లాగి నాలుగు పెట్టేసి అదే బ్రేకులు తీసేసి బస్సుతో పాటు పోటీ పడేవారు ఉంటారు కదా, ఏంటది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే ఆ సైకిల్ తయారు చేసిన చెప్పారు. ఎలకాయలు ఒకసారి చూడరా చూడరా రే ఆపడరే. గతంలో మీరు ఒక పిజ్జా హౌస్ అండ్ టెలిఫోన్ బూత్ లో వర్క్ చేసేవారంట కదా. ఎందుకు చేయాల్సి వచ్చింది? కడుపు కాలితే కానీ తెలియదు కదా, నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేది కూడా నేను 5th స్టాండర్డ్ లోనే చేశాను. మీ ఈటీవీలో